Rakarada Sema Pravive Rakalyane Talma Shobhavana Kalyanaha Vartatalde బయ్యారి గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడ మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే తొలకరిలు చినుకులకు చిటపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన రేపు లతక్కయ్య పెళ్లికి మీరిద్దరూ వచ్చేటప్పటికీ మీలో ఆ మార్పుని నేను చూడగలగాలి, లేకపోతే మీ జీవితమే మారిపోతుంది. జాగ్రత్త, ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. తారుమారైపోయిన ఓ అక్క జీవితాన్ని ఎలాగైనా సరే బాగు చెయ్యాలని కంకణం కట్టుకున్న ఓ తమ్ముడి తీవ్ర హెచ్చరిక. ఉంటాను ఇట్లు సురేష్. వీడికి ఎంత ధైర్యం, నాకే హెచ్చరికలు చేస్తాడా? చూస్తాను, వీడు నన్నేం చేయగలడో అది చూస్తాను. ఏమండి? బయలుదేరబోతున్నాను కూడా. పర్వాలేదే, ఈ మధ్య నా అవసరం లేకుండా మీ పనులు మీరే చేసుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు ప్రతిదీ నన్నే అడిగేవారు. రేఖ, అది ఏం లేదు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు కదా, నీకు స్ట్రెయిన్ ఎందుకని. సరే బయలుదేరండి. అదేంటి, సెంట్ ఆఫ్ ఇవ్వడానికి రావా? ఇప్పుడు మెట్లెక్కొచ్చాను, మళ్ళీ ఇంతలోనే మెట్లు దిగితే కళ్యాణి గయ్యమంటుంది. రేఖ, నువ్వు ఆలోచించాల్సింది నా గురించి, ఇంకెవరి గురించో ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు గుమ్మం దాకా వచ్చి బాయ్ చెప్పి సాగనంపితే కానీ నాకు బాగుండదు పద.
సరే పదండి. సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయండి. ఓకే బాయ్. 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 మీకు మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయి కళ్యాణి. అలా ఉన్నారంటమ్మా. కళ్యాణి, నాకేమీ అర్థం కావడం లేదు. ఇందాక వచ్చిన ఈ కవర్లో ఈ తెల్ల కాగితం తప్ప ఇంకేమీ లేవు. అయితే ఏమైందంటారు? అది కాదు కళ్యాణి, ఎవరైనా తెల్ల కాగితం ఇలా కవర్లో పెట్టి పంపిస్తారా? పైగా ఇందాకైనా ఈ కవర్లోంచి కాగితాన్ని తీసి చదువుకున్నారు కూడా. చదువుకొని చిరాకు పడ్డారు. ఏదో ఉంది కళ్యాణి, ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నట్టు నాకు అనుమానం వస్తోంది. ఊరుకోండమ్మా, చిన్నయ్య గారు మీ దగ్గర దాచడం ఏంటి? మీరలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి. కల్లా కూడా చిన్నయ్య గారు మీకు అన్యాయం చెయ్యరు, చెయ్యలేరు. నాకసలు అలాంటి అనుమానాలేమీ లేవు. నేను తప్ప మరో ఆడది ఆయన ఊహల్లో కూడా రాదన్న విషయం నాకు బాగా తెలుసు. అలాంటి తప్పు ఆయన ఎప్పటికీ చెయ్యరు. అసలు ఆయన ఏ తప్పు చెయ్యరు. కానీ నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఈ సురేష్ ఎవరు? ఈ లెటర్ ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. పోనీయండమ్మా, వదిలేయండి. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మధ్యాహ్నం భోజనంలో మీకేం కావాలో మీరు చెప్పనే లేదు. మంచి రుచైన కూర ఏదో ఒకటి నేనే చేస్తాలండి. మీరు రెస్ట్ తీసుకోండమ్మా. ఆయనకి టీ కావాలట. టీయా? ఇప్పుడా? ఈ టైంలో టీ ఏంటమ్మా? ఏవో అర్జెంట్ ఫైళ్లున్నాయట, అవన్నీ రెడీ చేసి గాని పడుకోరట. డాబా మీదున్నారు, తీసుకెళ్ళిస్తావా? అలాగేనమ్మా, మీరు వెళ్ళండి. ఆయనకిప్పుడు టీ ఎందుకు కావాల్సి వచ్చిందో నాకు అర్థమైంది. ఆ లెటర్ విషయంలో నా మీద ఇప్పుడు విరుచుకు పడతారు. మనకిది మామూలేగా. ఒక్క నిమిషం ఆగు, నీతో మాట్లాడాలి. చెప్పండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ తమ్ముడు? నాకు వార్నింగ్ ఇస్తూ లెటర్ రాస్తాడా? ఎంత ధైర్యం వాడికి! అది ధైర్యం కాదు, బాధ. అక్క జీవితం ఇలా అయిపోయిందే అన్న బాధ. అంత బాధగా ఉంటే ఓ మూల కూర్చొని తల బాదుకుని ఏడో మనం. ఇలా లెటర్లు రాసి బెదిరిస్తే ఇక్కడెవరూ బెదిరిపోరు. అసలు వాడు ఏం రాశాడో నీకు తెలుసా? తెలుసు. చేసిన తప్పు సరిదిద్దుకోండి అని రాశాడు. అదేమి తప్పు కాదే. నా తప్పుల్ని ఎత్తి చూపడానికి వాడెవడు?
నేను బాగుండాలని కోరుకునే నా తమ్ముడు. మాటకి మాట బాగానే చెప్తున్నావు, కానీ నువ్వొకటి అర్థం చేసుకోవాలి. నీ సొంత తమ్ముడితో పాటు నీ మీద అపారమైన అభిమానం చూపించే ఆ అన్నయ్య, అదే ఆ కుమార్గాడు, వీళ్ళందరూ కలిసి వచ్చినా నన్నేమీ చేయలేరు, నా నిర్ణయాన్ని మార్చలేరు. మంచిదే, ఇక నేను వెళ్ళొచ్చా? అగో, వాడు లెటర్లో పోలీసులు, లాయర్లు, కోర్టు అని ఏవేవో రాశాడు. ఇలాంటి వాటికి నేను భయపడనని వాడికి చెప్పు. లెటరే రాస్తావో ఫోనే చేస్తావో నీ ఇష్టం. ఇంకోసారి వాడిలా రెచ్చిపోతే ఆ తర్వాత నా తాటికి తట్టుకోలేడు. వాడి గురించి మీరు తర్వాత ఆలోచిద్దురు గాని, ముందు మీరు చెయ్యాల్సింది ఇంకొకటి ఉంది. ఇప్పుడిప్పుడే రేఖమ్మకి మీ మీద అనుమానం కలుగుతోంది. రేఖమ్మ మనసులో మీకున్న చోటుని నిలబెట్టుకోండి, అందుకు తగ్గట్టుగా నడుచుకోండి. రేఖతో నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పనవసరం లేదు. అవసరం వచ్చింది కాబట్టే చెప్తున్నాను. మీరు ఆ లెటర్ని అంత కంగారు పడి ఎందుకు లాగేసుకున్నారా అని రేఖమ్మ డౌట్ పడుతున్నారు. మీరు ఆఫీస్కు వెళ్ళిపోయాక దాన్ని తీసి చదవబోయారు కూడా. నిజమా? రేఖ ఆ లెటర్ చదివిందా? నేను జాగ్రత్త పడకుండా ఉంటే అంత పని జరిగేదే. అంటే జాగ్రత్త పడకుండా ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించండి. ఏమైనా మీరు రేఖమ్మ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. సలహాలిచ్చింది చాలు. ఇదంతా జరగడానికి కారణం నువ్వు కాదు. నువ్విక లేకుండా వెళ్ళిపోయి ఉంటే నాకు న్యూసెన్సే ఉండేది కాదు. అలా అనుకునే వెళ్ళిపోయాను, కానీ మళ్ళీ నా చేయి పట్టుకుని లాక్కొచ్చారే. మీరు కాదు రేఖమ్మ, ఆ అభిమానానికి కట్టుబడి ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ఇదిగోండి, ఇంకెప్పుడూ రేఖమ్మకి మీ మీద అనుమానం రాకుండా చూసుకోండి. బాగున్నారా అన్నయ్య? రామ్మా. ఏంటి, మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేయాలా? ఎవరికి చేయాలి? మీ నాన్నక? చేసి ఏం చెప్తావు? నా కాపురం ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. నా అదృష్టానికి నేనే ఆశ్చర్యపోతున్నానంటూ నాలుగు తీయని అబద్ధాలు చెప్పబోతున్నావు, అంతేగా? నేను ఇక్కడుండి ఆ అబద్ధాలను వినలేను. లోపల ఉంటాను, నువ్వు చేసుకో. ఆగండి అన్నయ్య, ఫోను మా నాన్నకు కాదు, మా తమ్ముడికి. సురేష్కా? అవును, వాడేం చేశాడో చూడండి.
మా అక్కని బాగా చూసుకోకపోతే మిమ్మల్ని ఏదో చేసేస్తాను, పోలీసులకి పట్టిస్తాను అంటూ ఆయనకి లెటర్ రాశాడు. నిజమా, మంచి పని చేశాడు. ఏంటి మంచి పని? ఆయన నా మీద అంతెత్తున ఎగిరిపడ్డారు. అంతకన్నా వాడేం చేయగలళ్ళే. వాడు చేసింది మాత్రం తప్పన్నయ్యా, నాకే నచ్చలేదు. ఎంతైనా వాడికి ఆయన బావుగారు అవుతారు, ఆ గౌరవం ఉండొద్దు వాడికి. వాడికుంది, అది నిలబెట్టుకునే అర్హత వీడికే లేదు. సరే, ఇంతకీ సురేష్కు ఫోన్ చేసి ఏం చెప్పబోతున్నావు? లెటర్ ఎందుకు రాసావని తిడతావా? తిట్టను కానీ కొంచెం కోప్పడతాను. ఏం అవసరం లేదు, నా దృష్టిలో వాడు చేసింది మంచి పని. నేనే వాడికి ఫోన్ చేసి శభాష్ చెప్పాలనుకుంటున్నాను. అదేదో ఇప్పుడే చెప్పండి, వాడికి ఫోన్ చేయండి అన్నయ్యా. సరే, నెంబర్ చెప్పు. ఇదిగో ఈ కాగితంలో రాసింది. హలో, ఎవరు? నేను హైదరాబాద్ నుంచి కుమార్ని మాట్లాడుతున్నాను. మీ హాస్టల్లో సురేష్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడుగా, అతన్ని కొంచెం పిలుస్తారా? అలాగే సార్, లైన్లో ఉండండి. హలో సురేష్, నేను కుమార్ని. మీరా కుమార్ అన్నయ్యా, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ మొత్తానికి నువ్వు భలే పనిచేశావు సురేష్. నువ్వు రాసిన లెటర్ చదివి మీ బావకి వెన్నులో వణుకు పుట్టిందట. ఆ లెటర్ విషయం మీకెలా తెలుసు? బావ చెప్పాడా? వాడికంత సీన్ ఎక్కడిది? మీ అక్కయ్య చెప్పింది. ఇదిగో ఇక్కడే ఉంది. అక్కయ్య అక్కడుందా? ఏది, ఫోన్ ఒకసారి అక్కయ్యకి ఇవ్వండి. ఇస్తాన్లే, నిన్ను మరోసారి కంగ్రాచులేట్ చేయని. లెటర్లో నువ్వేదో పోలీసులు అది ఇదేని రాసావట. నువ్వు అలాగే స్ట్రాంగ్గా నిలబడు. కావాలంటే నీకు నేను సపోర్ట్గా ఉంటాను. మనమిద్దరం కలిసి వాడి తిక్క కుదురుద్దాం. ఇదిగో మీ అక్కతో మాట్లాడు. హలో అక్క, ఎలా ఉన్నావని నిన్ను అడగడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఎందుకంటే నువ్వెలా ఉన్నావో నాకు తెలుసు కాబట్టి. నువ్వు చేసిన పని, ఆయనకి లెటర్ ఎందుకు రాసావు? అతను నీకు చేసిన అన్యాయాన్ని చూస్తూ ఊరికే ఉండలేక. చూడు సురేష్, ఆయన మీ బావ, ఆయనతో నువ్వు అలా ప్రవర్తించకూడదు. ఆయన ప్రవర్తన సరిగ్గా ఉంటే నేను అలా ఎందుకు చేస్తాను? ఏమైనా సరే నువ్వు చేసింది తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు, అలాంటి పిచ్చిరాతలు రాయొద్దు. అవి పిచ్చిరాతలు కావక్క, గుండె రగిలిపోతుంటే ఆ గుండెలోంచి వచ్చిన మాటలు. అది ఒట్టి మాటలే అనుకుంటావేమో. అతను నీకు న్యాయం చేయకపోతే నేను నిజంగానే పోలీసుల దాకా వెళ్తాను. చాలే నోమి, నాతోనే అంత మాటంటావా? నన్ను ఎలా చూసినా ఆయన నా భర్త, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. అది గుర్తు చేయవలసింది నాకు కాదు, అతనికి. ఇవన్నీ ఎందుకు కాని? మీ ఆయనలో కొంచెమైనా మార్పు వచ్చిందా, లేకపోతే ఇంకా అలాగే ఉన్నాడా? లేదురా, ఇప్పుడు ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. అదెంత నిజమో, రేపు మీరిద్దరూ లతక్క పెళ్లికి వచ్చినప్పుడు చూస్తానుగా. ఊరికే అబద్ధాలు చెప్పి నన్ను మోసగించాలని చూడొద్దక్క. అబద్ధం కాదురా, నిజం. కళ్యాణి, ఇక చాలు. ఇక నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక్కడున్నది ఉన్నట్టుగా వాడికి చెప్పడానికి నేనున్నాను. ఫోన్ ఇలా ఇవ్వు. సురేష్, మీ అక్కయ్య చెప్పింది నిజం కాదు. వాడంత తేలిగ్గా దారిలోకి వచ్చే రకం కాదు. నువ్వు ఇలాగే వాడికి లెటర్స్ రాస్తూ ఫోన్లు చేస్తూ ఉండు, అప్పుడన్నా వాడిలో కొంచెం భయం పుడుతుంది. ఉంటాను సురేష్. సరే. ఏంటన్నయ్యా మీరు వాడికి అలాంటివి నేర్పుతున్నారేంటి? నీ జీవితాన్ని బాగు చేయాలని వాడెంతో ఆరాటపడిపోతున్నాడు, కాని వాడి వయసు చిన్నది. అందుకే నేను వాడికి సపోర్టుగా నిలబడదామనుకుంటున్నాను. నీ తరఫున నేను మాట్లాడితే మీ ఆయన
నీకెవిటి సంబంధమని నన్నే ఎదిరిస్తున్నాడు. సురేష్ని అలా అనలేడుగా, వాడు తప్పకుండా వాడు దారికి తెస్తాడు. సరే ఇక నువ్వు వెళ్ళమ్మా. వస్తాను. నా దగ్గర ఏదో దాస్తున్నారని చెప్పానుగా, అదేంటో తెలుసుకోవడానికి ఓ సూపర్ ఐడియా తట్టింది. ఇదిగో నేను ఈ సెల్ఫోన్లో మన ఇంటి నంబర్ డయల్ చేసి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకో. నేను అక్కడికి వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాక ఇదిగో ఈ బటన్ నొక్కు. అక్కడ ఫోన్ మోగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ? చెప్పానుగా ఆయన నా దగ్గర దాస్తున్న ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవడానికి. వద్దమ్మా, చిన్నయ్య గారికి కోపం వస్తుందేమో. ఏం కాదు, నీ చెప్పినట్టు చెయ్యి. ఇదిగో నువ్వు నొక్కాల్సింది ఈ బటన్. ఏమిటంత సీరియస్ గా పేపర్ చదువుతున్నారు? నేను చూస్తాను, మీరు పేపర్ చదువుకోండి. హలో, అవును మీరెవరు? సురేషా? ఏంటి వరంగల్ నుంచా? భర్త ఉంది